నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. తలాకు మమ్మీ డాడీ లేరు, వాళ్ళ వదిన దగ్గర వాళ్ళ అన్న వాళ్ళ దగ్గర ఉంటుంది. అయితే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట, నేను మీ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నా, మీరు ఏమంటారంటే ఓకే అని చెప్పాను. ఎంతకాలం పరిచయానికి? 1 ఇయర్ మేడం. కొంతకాలం బాగానే ఉంది. నేను ఒక దగ్గర ల్యాండ్ తీసుకోవడం అట్లాంటివి తీసుకున్నప్పుడు తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేసిన. ఏం ప్రాపర్టీ, ఎంత ప్రాపర్టీ? బర్త్డే గిఫ్టా? బర్త్డే గిఫ్ట్ అని ఏం లేదు సార్, నార్మల్గా ఫైనాన్షియల్గా మనం సపోర్టెడ్గా ఉంటుంది అని చెప్పి ఒక దగ్గర కొద్దిగా తీసుకున్న ల్యాండ్ తన పేరు పైన వేసాను అనమాట. ఎంత వాల్యూ చేస్తుంది సార్? ఒక 25-30 lakhs వరకు ఉంటాం. మీ ఫ్యామిలీకి తెలుసా అండి ఇవన్నీ? మీకు తెలియదు? పెళ్లి కోసం అన్ని సెట్ చేసుకుంటున్నాడు ఈ పిల్లాడు. కాదు అంటే పేరెంట్స్ కూడా చెప్పలేదా? ఏమైనా చెప్పలేదు సార్. మేము లాంగ్ డిస్టెన్స్ లో ఉంటే మాట్లాడుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఇప్పించాను నేను. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను. ప్రాపర్టీలు ఎన్నీ ఇవ్వచ్చు కానీ ఆండ్రాయిడ్ ఫోన్ ఇవ్వకూడదు. క్యాంప్ అయిపోయినాక ఇంటికి వచ్చినాక సేమ్ వచ్చిన నైట్ కానీ అట్లా చేయడం వల్ల అప్పటికి బిజీ వస్తుంది. ఏంది ఇది అంటే ఏంది అనుమానిస్తున్నావా అని అట్లా మాట్లాడడం స్టార్ట్ చేసింది అనమాట. ఫోన్ కొంపం ఉంచింది. దాని తర్వాత ఒకరోజు నార్మల్గా కాల్ చేసి నేను వెళ్దాం అనుకుంటున్నా అంటే ఒంట్లో బాగాలేదు అంటే పాప ఒంట్లో బాగాలేదు కదా చూడడానికి వెళ్దామని చెప్పి నేను వెళ్తూ ఉంటే తను వేరే బైక్ పైన పోవడం చూసినా అనమాట. ఈ 6 మంత్స్లో ఎన్ని ట్విస్ట్లా, ప్రాపర్టీ కొనడం, ఫోన్ కొనడం, జ్యువెలరీ కొనడం, మీరు అవుట్ ఆఫ్ స్టేట్ ఊరెళ్ళటం, అవుట్ ఆఫ్ టౌన్, ఈవిడ బిజీ రావడం, రెడ్ హ్యాండెడ్గా ఒక వ్యక్తి బైక్ మీద దొరకదు. అతనెవరు? ఎంత ఈయన సరిపోయింది చెప్పండి. అయితే ఇది ఏంది అని అడిగితే నువ్వు నన్ను అంటే అనుమానిస్తున్నావా అది అని చెప్పడం. బైక్ మీద అయితే వెళ్ళడం నిజమే కదా? అది ఒక్కటే కాదు మేడం, వాళ్ళిద్దరు ఒక రూమ్ లో ఉండగా నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. అంటే రూమ్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళాక నేను బ్యాక్ సైడ్ వెళ్ళినా వాళ్ళ రూమ్ లో ఉన్నప్పుడు గ్రీన్ రెడ్ అయింది. నేను చేసుకునే అమ్మాయి తను నువ్వే ఉడు అని నేను అడిగిన. దాని తర్వాత ఒక మాట కూడా అన్నాడు, బయటకు వెళ్ళు, ఒక 5 నిమిషాలు అయినాక నేను పంపిస్తా, తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటావు ఏం చేసుకో నీ ఇష్టం అని అన్నాడు. నేను షార్ట్ ఫిల్మ్స్ తీస్తాను మేడం. తీస్తుండగా ఒక రోజు ఖాళీగా ఉంటుంటే ఇంట్లో ఇన్స్టా యూజ్ చేస్తున్నాను. చేస్తుంటే సజెషన్లో ఆ అమ్మాయి అకౌంట్ వచ్చింది. ఏంటి అమ్మాయి బాగుంది, మనకు షార్ట్ ఫిల్మ్స్ తీస్తాం కదా, హీరోయిన్స్లో ఏమైనా సెట్ అవుతుందా అని చెప్పి చూసా. చూస్తే సరే అని చెప్పి మెసేజ్ చేశాను. చేస్తే ఆ అమ్మాయి రిప్లై ఇచ్చింది. షార్ట్ ఫిల్మ్ మాత్రం ఎక్కడ తీశారు? ఓయో రూమ్లోనా? హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా, ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.